కావల మున్సిపాలిటీ 2వ వార్డు గాయత్రి నగర్ పరిధిలో శుక్రవారం స్థానిక నలంద పాఠశాలలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి ఆదిలక్ష్మితో కలిసి ఈ వైద్య శిబిరాన్ని పర్యవేక్షించారు. అలాగే బాలింతలు గర్భిణులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. సురక్ష కార్యక్రమంలో విశేష సేవలు అందించిన వైద్యులు, నర్సులు, ఆశా వర్కర్లు, వాలంటీర్లకు, మెప్మ ఆర్పీలకు ఘన సన్మానం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షాహుల్, కామరాజు, నాయబ్ రసూల్, అనురాధ, పులిరజని, సుధీర్ నాయుడు, కామరాజు, చెన్ను ప్రసాద్ రెడ్డి, చక్రపాణి, డాక్టర్ రోహిత్, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. రమాదేవి రేణుక, మానస, జ్యోత్స్న, కారిక, సబీనా, తబీహ, లావణ్య, పవిత్ర, శిరీష, కరిష్మ, అందరూ లైన్లో వెళ్ళటం. మీకందరికీ సర్టిఫికెట్స్ కూడా అందజేయడం జరుగుతుంది. ఈ 20 డేస్ మీ క్యాంపెయిన్ అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ కూడా అందజేయడం జరుగుతుంది. మీరు బ్యాక్ రావాలి. ఇంకా 101 ఇచ్చే సార్ కట్టడం వస్తుందా? డాక్టర్ లక్ష్మీనారాయణ అన్నానా కాయి చూడన్నక్క అక్క ఇటు చూడాలక్క అక్క అక్క ఇటు చూడండి. ఓకే సార్. విద్యార్థుల కోసం, అదేవిధంగా అక్క జగన్ కోసం,
ఈరోజు ఎటువంటి మంచి కార్యక్రమాలు ప్రజలందరూ గమనిస్తున్నారు. నిన్న మనం చూసాం టీవీలో యోగేష్ గారు మాట్లాడుతున్నారు, జగనన్న ఆరోగ్య శాఖని మేము అధికారంలోకి వస్తే తీసేస్తాం, జగనన్న సురక్ష కార్యక్రమాన్ని తీసేస్తాం, వారి వ్యవస్థని రద్దు చేస్తాం, సచివాలయాలు మూసివేస్తాం, ఈ విధంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. గతంలో మేము అంతగా చూసాం జన్మభూమి విడిగా పెట్టి ఏ విధంగా వాళ్ళకు సంబంధించిన కొంతమంది మాత్రమే ఇచ్చే పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు జగనన్న పార్టీ లేదు, కులాలు లేదు, మతాలు లేదు, ఎక్కడ చూసినా కూడా ఏమి చూడకుండా ఓన్లీ పేద పిల్లనే చూస్తూ ఈ పథకాలు ఏదైనా అందిస్తున్నాడో ఒక్కసారి గమనించాలని ఈరోజు లోకేష్ చెప్పింది. ఈ జగనన్న సురక్ష కార్యక్రమాలు ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు పెట్టడం వల్ల కార్పొరేట్ హాస్పిటల్స్ నష్టపోతున్నాయి అని ఈరోజు పెద్ద తరగతి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి. అందుకే జగనన్న చెప్పాడు ఈ యుద్ధం పెద్దందాకి పేద ప్రజలకి మధ్యన జరుగుతుంది, మనం పేద ప్రజల తరఫున మనం పోరాడదాం అని కూడా ఈరోజు ఇచ్చినప్పుడు